ఈరోజు శ్రీరామ గార్డెన్స్లో ఎలక్ట్రానికా ప్రాజెక్టు కింద కాకతీయ విద్యా సంస్థల వారు మేనేజింగ్ డైరెక్టర్ రజనీకాంత్ గారు, తర్వాత అక్షరు అలా శనిబాబు, తర్వాత కోడలు, తర్వాత ప్రిన్సిపాల్ కూతురు ప్రిన్సిపాల్, తర్వాత మిగతా స్టాఫ్ అందరూ కూడా అద్భుతమైన ప్రాజెక్ట్ అనేది కన్వే చేశారు. ఈ కార్యక్రమంలో నా యొక్క నాతో పాటు పనిచేసే సీనియర్ ఆఫీసర్ డిఏఓ గారు కూడా హాజరయ్యారు. వాళ్ళందరి ప్రాజెక్టు మనసు చూసి అందరూ కూడాను విజ్ఞానం అనేది ఏ రకంగా టెక్నికల్గా అందరూ కూడా తెలిసే విధంగా ప్రాజెక్టు రూపొందించి ఇప్పుడున్న పిల్లలు భవిష్యత్తులో మంచి ఇంజనీర్స్ సైంటిస్టుగా తయారు చేయడానికి ఇంజనీర్స్ అనేది అరేంజ్ చేయడం అనేది నిజామాబాద్ జిల్లాకి ఒక అద్భుతమైన అవకాశం ఇది. దీన్ని ఈ కార్యక్రమం రూపొందించడానికి 12 మంది ఎంటెక్ మరి సీనియర్ టెక్నికల్ స్టూడెంట్స్ వివిధ ఐఐటీలో కానీ ఎన్ఐటీలో చేసిన విద్యార్థులు కానీ ఉద్యోగంలో వారు వచ్చి వాళ్ళ గైడెన్స్లో ప్రాజెక్టు రూపొందించాలని చెప్పి ప్రొవిజన్ అయింది. వారందరూ కూడాను మంచిగా వారి గైడెన్స్ చేసి ఈ ప్రాజెక్టుని డిస్ప్లే చేయడం అనేది కూడాను ఇక్కడ చూసిన వచ్చిన మన పేరెంట్స్ కానీ పిల్లలు కాదు, తర్వాత పిల్లలు కానీ, తర్వాత మన మీడియా సోదరులందరూ కూడాను చూసి ఒక అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ ప్రాజెక్టు రేపటిదాకా కూడా అవుతుంది కాబట్టి అందరూ నిజామాబాద్ జిల్లాలో ఉన్న అందరూ కూడాను పిల్లలందరూ కూడాను ఒకసారి ఈ శ్రీరామ గడ్డకి వచ్చి ప్రాజెక్టులు చూస్తే వాళ్ళు కూడాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ టెక్నికల్గా వాళ్ళ రంగంలో మెడికల్ తెలుసుకొని సౌత్ ఇండియాకి కూడాను వాళ్ళు ప్రాజెక్ట్ వెళ్ళింది. అది రిస్పెక్ట్ ప్రాజెక్ట్ మా జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యి సౌత్ ఇండియా ప్రాజెక్ట్కి వెళ్ళి థర్డ్ ప్రైజ్ కూడా తీసుకున్నారు. అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇటువంటి ప్రాజెక్ట్ చేయడం వల్ల సైంటిస్ట్ అనేది నిజామాబాద్ జిల్లాలో కొరత ఉన్నది. ఆ కొరత కూడాను మనం చూపించడానికి ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేది దోహదపడుతుంది. దీన్ని అందరూ కూడాను సందర్శించి వారి యొక్క ఈ అవకాశాన్ని మనం అందరూ సద్వినియోగం చేసుకుంటున్నా మీడియా తరఫున కోరుకుంటాం. టుడే వి ఆర్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ కేఓఎస్ టెక్ట్రానికా. కేఓఎస్ టెక్ట్రానికా అనేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము మా పిల్లలందరికీ 21st జనరేషన్ స్కిల్స్ సందర్భంగా వాళ్ళకి రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, గేమ్ డిజైనింగ్ ఇలాంటి డిఫరెంట్ వాటిలో ఇయర్ మొత్తం వాళ్ళకి ఏదైతే శిక్షణ ఇస్తున్నామో దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఇయర్ అండ్ వాళ్ళది ఒక సైంటిఫిక్ టాలెంట్ షో లాంటిది అనమాట. సో దీస్ ఆర్ ది ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ వెరీ హార్డ్ ఫర్ ఈవెన్ స్టూడెంట్స్ అట్ దిస్ ఏజ్ టు మేక్. ఒక ఇంజనీరింగ్ లెవెల్ ప్రాజెక్ట్స్ని పిల్లలు చాలా కష్టపడి చాలా అందంగా చాలా పర్ఫెక్ట్గా రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్తోని లైట్స్ వెలగడం కానీ, లేకపోతే డిఫరెంట్ రెయిన్ రాగానే ఆటోమేటిక్గా ఇంటి షట్టర్ ఓపెన్ అవ్వడం కానీ, ఇలాంటివి డిఫరెంట్ రోబోటిక్ ఆర్మ్స్ కానీ, 3D డిజైనింగ్తోని రోమన్ కలోజియం, చార్మినార్, ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ వెరీ హార్డ్ అండ్ విచ్ ఆర్ వెరీ ప్రొఫెషనల్ స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ చేయడం అనేది మాకు చాలా ఆనందం ఇచ్చింది. ఐ రియల్లీ కంగ్రాచులేట్ మై రోబోటిక్స్ టీమ్ అండ్ మై స్టాఫ్ సో దట్ దే వర్క్ వెరీ హార్డ్ టు ట్రైన్ స్టూడెంట్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము చిన్నగున్నప్పుడు మేము స్కూల్లో చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే ఒక బెలూన్లో గాలి నింపి, ఒక బెలూన్లో హీలియం నింపి, బెలూన్ ఇటు వంగింది అటు వంగింది, ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కాకుండా దీస్ ఆర్ రియల్ యాక్చువల్ రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. వాళ్ళు తీసుకున్నారు అల్ట్రాసోనిక్ సెన్సార్స్ కానీ, థర్మోమెట్రిక్ సెన్సార్స్ కానీ, హీట్ సెన్సార్స్ కానీ, సాయిల్ మాయిశ్చర్ సెన్సార్స్ కానీ, డిఫరెంట్ సెన్సార్స్ని వాడుకొని ఒక 3D మోడల్ లెవెల్లో ఒక 300+ ప్రాజెక్ట్స్ స్కూల్ లెవెల్లో, ఇంక్లూడింగ్ VR గేమ్స్, AR గేమ్స్, స్క్రాచ్ గేమ్స్, పిల్లల గేమ్స్ కోడింగ్ చేసి డిజైన్ చేయడం అనేది ఒక అద్భుతం. దిస్ ఇస్ డన్ విత్ ద ఎక్స్ట్రీమ్ కోఆపరేషన్ ఆఫ్ అవర్ రోబోటిక్ స్టాఫ్ అండ్ అవర్ కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ స్టాఫ్. వి రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ అవర్ స్కూల్ స్టూడెంట్స్, ప్రిన్సిపల్స్ అండ్ పేరెంట్స్ ఫర్ కోఆపరేటింగ్ అస్ ఇన్ సచ్ అ బిగ్ వే అండ్ ఐ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ రియల్లీ విష్ ఆల్ ఆఫ్ యూ కమ్ టు టుమారో సండే టెక్ట్రానికా విచ్ ఇస్ అవైలబుల్ ఫ్రమ్ మార్నింగ్ 9 AM టు 2 PM అండ్ గివ్ యువర్ వండర్ఫుల్ సజెషన్స్ టు అవర్ స్టూడెంట్స్. అందరికీ నమస్కారం. నేను స్కూల్లో చదివేటప్పుడు లైక్ వెన్ వీ వర్ స్టడీంగ్ వీ డోంట్ ఈవెన్ నో వాట్ రోబో వస్, వాట్ టెక్నాలజీ వస్, బట్ టుడే స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ విత్ రెసిస్టర్స్, డయోడ్స్, మోటార్స్, లైక్ రియల్లీ ఇట్ ఫీల్స్ వెరీ నైస్ టు సీ దెమ్ హ్యావింగ్ లైక్ టు హ్యావ్
knowledge about all such things. And many students, like, you know, they take real-time problems into consideration and try to think what can be done to avoid all these things. And they started using the technology, they started using the staff, they started using the nice, knowledgeable people present in KOS to get their ideas implemented into action. It feels so nice. And as Ramoji said, like, many projects which are useful in their daily needs, like, you know, smart lights, water saving system, using humidity to, like, you know, save water or to convert that humidity into water. All such things really makes me feel proud of all my students. So I thank all the students, teachers and parents for making this Tektronica such a wonderful and nice event. Thank you.